అక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరేట మనవి చేస్తున్నాను ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కేజీఆర్ పాలరాజు గారి అందించబడుతున్న వాక్యమును మీరు విని దైవాశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను వాక్యాన్ని వినే ముందు ఒక పాటను మనం విందాం

యేసుక్రీస్తు శుభనామంలో దేవుని ప్రత్యక్షత అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డారా మీ అందరికీ కూడా మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈ నెల ఆక్రవారంలోనికి వచ్చేస్తాం మనం మరి రోజున దేవుడు మనతో మాట్లాడడానికి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడానికి సిద్ధపడదాం ఒక కుటుంబాన్ని మీ ఎదుట పరిచయం చేయాలని ఆశపడుతున్నాను ఆ కుటుంబము దేవునిలో ఎదిగిన కుటుంబము దేవుని సన్నిధికి వెళ్ళిన కుటుంబము దేవుని ఆరాధించిన కుటుంబము దేవుని యొక్క మాటను విన్న కుటుంబము దేవునిలో అభివృద్ధి పొందిన కుటుంబం ఆ కుటుంబము యోధాభితిహంలో ఉన్న కుటుంబం ఆ కుటుంబము దేవుని యొక్క కృపణ కలిగినటువంటి కుటుంబం అలాంటిది ఒక సందర్భంలో యోధాభిత్రహేము నుండి వారు శాప సంబంధమైన దేశానికి ప్రయాణమైనట్లుగా చూస్తున్నాం ఎవరయ్యా ఆ కుటుంబం అంటే ఎళ్ళి మేలేకు కుటుంబం రండి రూతు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదివితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు రూతు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం న్యాయాధిపతులు న్యాయాధిపతులు ఏలిన ఏలిన దేశములో దేశములో కరువు ఎప్పుడొచ్చిందంట న్యాయాధిపతులు దేశమును ఏలిన కాలములో ఏమండి చాలా విడ్డూరంగా విచిత్రంగా ఉంది కదా న్యాయాధిపతులు ఏలినటువంటి కాలంలో కరువు ఎందుకు వస్తుంది అన్యాయస్తులు ఏలిన కాలములో కరువు కలిగి ఉండగా అంటే బాగుంటుంది కానీ వ్రాయబడిన మాట ఏంటంటే న్యాయాధిపతులు ఏలిన దినముల ఎందు దేశంలో కరువు వచ్చింది ఏ దేశంలో కరువు వచ్చింది ఎలిమేలేకున్న దేశంలో కరువు వచ్చింది దేశం ఏమిటయ్యా యోధాబెత్ల మరి యోధా హేములో న్యాయాధిపతులు ఏలేరు ఆ సమయంలో కరువెందుకు వచ్చింది రిలరా మనము పేజీని వెనక్కి తిరగేస్తే న్యాయాధిపతులలో ఆఖరధ్యా ఆఖర వచనం ఉంటుంది అన్నమాట ఆ దినములలో ఇస్రాలు ఇస్రాయలీలకు రాజులేడు రాజులేడు ఏ దినములలో న్యాయాధిపతులు ఏలిన దినములలో ఇస్రాయలీ ప్రజలకు రాజులేడు కాబట్టి ప్రతి వాడును ప్రతి వాడును తన తన ఇష్టాను తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించను ఏలినవాడు చేసిన పని ఏమిటంట రాజు లేని కాలంలో యోధాభత్రహేమను పరిపాలించేటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళు నా మాటే న్యాయం నా ఆలోచనే న్యాయం నా తలంపే న్యాయం అని ఎవరికి వాళ్ళట రాజు లేని కాలంలో వేళ్ళే కొంత ప్రాంతాన్ని ఎన్నుకుని ఈ ఏరియా నాది ఈ ఏరియా నాది ఈ ఏరియా నాది అని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పరిపాలించారు కనుక రాజు లేని కాలంలో ఎవరిష్టానుసారంగా వారు పరిపాలించిన సందర్భాన్ని బట్టి ఆ యొక్క యోధా బెతిరహేములో కరువు వచ్చింది అసలు యోధా బెతిరహేములో కరువు రాకూడదు యోధ అనగా స్థుతి అని అర్థం స్థుతి ఇంటిలో దేవుని శక్తి ఉండాలి బెతిరహేయం అనగా రొట్టెలు ఇల్లు అని అర్థం అంటే యోధా అంటే స్థుతి కలిగినటువంటి సమృద్ధి కలిగిన ఆహారము కలిగిన ఇల్లు అని అర్థం మరి స్థుతి కలిగిన సమృద్ధి కలిగిన ఆహారము కలిగినటువంటి సమృద్ధితో నింపబడినటువంటి యోధా బెత్లహేమలో కరువు వచ్చిందట కరువు వస్తే అక్కడ ఉన్నటువంటి ఎలిమెలెక్ లెక్క అయినటువంటి యజమాని తన భార్య అయినటువంటి నయోమితో మాట్లాడుతున్నాడు ఏమే మనము వెళుతున్నటువంటి ఈ మందిరములో కరువుగా ఉంది లేక మనం జీవిస్తున్నటువంటి ఈ యొక్క యోధాభ్యతిరేములో కరువుగా ఉంది అల్లంత దూరాన దేశం కనబడుతుంది అక్కడికి వెళితే మనకు బాగుంటుంది ఈ కరువును తప్పించుకోవచ్చు ఈ శ్రమను తప్పించుకోవచ్చు ఈ ఇబ్బందిని తప్పించుకోవచ్చు అని భార్యాను ప్రోత్సాహపరుస్తున్నాడు ఎక్కడికి వెళ్ళిపోదామని ఎక్కడికి వెళ్ళిపోదామనండి యోధాభ్యతిరేమి నుండి వెళ్ళిపోదామని ప్రియ దేవుని సంగమ ఈ రోజున యోధాభ్యత్రయం ఎలాంటిదంటే ఆశీర్వాదకరమైనటువంటిది యోధాభ్యత్రయం ఎలాంటిదంటే అభిషేకం ఉన్నటువంటిది యోధాభ్యత్రయం ఎలాంటిదంటే నిన్ను పోషించేటువంటిది అలాంటిది ఏమైపోయింది అంటే కరువొచ్చింది కారణం ఎవరిష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించడం ఈరోజున సంఘములో దైవజనుడి మాట వినకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఆ సంఘం విచ్ఛిన్నమైపోతుంది కుటుంబంలో యజమానుడి మాట వినకపోతే ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది సమాజంలో అధికారుల మాట వినబ వినకపోతే ఆ సమాజము పాడైపోతుంది ఈరోజు దేవుడు కూడా నీతో నాతో మాట్లాడే విషయం ఏమిటంటే దేవుని మాట ఎవరైతే మనం వినమో అప్పుడు మన జీవితాలు పాడైపోతాయి ఈ ఈ యొక్క యజమానిటువంటి ఎలిమె తన భార్యతో అంటున్నాడు నయముతో ఏమే మనము ఈ ఊరు నుంచి వెళ్ళిపోద్దాం ఈ పట్టణం విడిచి వెళ్ళిపోదాం ఈ యోధా పట్టణాన్ని విడిచి వెళ్ళిపోదాం ఈ బెతిరహేమను విడిచి వెళ్ళిపోదాం అంటే నేను అంటాను ఒకవేళ ఏమండి భార్య ఉండొచ్చు ఎవండి ఏదో కొద్దిపాటు కరువే కదా నాలుగు రోజులు పోతే సర్దుకుంటుందిలే అని అన్నా సరే యజమానుడి విని విను విని ఉండకపోవచ్చు మనం చదివినటువంటి మాటల్లో ఈ యోధా బెతిరహేమ నుండి ఒక్క కుటుంబమే వెళ్ళిపోయారు మరి ఒక్క కుటుంబానికే కరువు వచ్చిందా దేశంలో కరువు వచ్చిందని దేవుని వాక్యం చెప్తుంది పట్టణాల్లో కరువు వచ్చిందని వాక్యం చెప్తుంది వీళ్ళ వీళ్ళ ఒక్క కుటుంబంలో కరువు వస్తే కొని వెళ్ళేరు అనుకుందాం వీళ్ళకే కాకుండా యోధాభ్యత్రేహం అంతటికీ కూడా కరువొస్తే ప్రయాణం కట్టినటువంటి వాళ్ళు ఎలి కుటుంబం జాగ్రత్త ప్రియులరా జాగ్రత్త వీళ్ళు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బండ్ల మీద వేసుకుని దేవుడి దేవుడిచ్చిన దీవెనలు బండ్ల మీద వేసుకుని దేవుడిచ్చినటువంటి ఐశ్వర్యాన్ని బండి మీద వేసుకుని ఒక పూట కూటి కొరకు జాస్తత్వాన్ని అమ్ముకున్న ఏ షావు వలె ఆ యొక్క పట్టణాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళం యోధా బెత్తలేములు సంఘం నుండి వెళ్ళిపోతున్నారు శ్రమ వచ్చిందని ఆ పట్టణం నుండి పారిపోతున్నారు అంత విచారం అండి ఎంత విచారం భార్య చెప్పినా వెనకపోయి ఉండొచ్చు అయితే వీళ్ళకి ఇద్దరు కుమారులు మహులోను కిల్లిలోనూ అనేటువంటి వారిని కూడా తీసుకుని ఒకవేళ వాళ్ళు కూడా చెప్పి ఉండొచ్చు నాన్న మనం ఇక్కడ దేవుడు దీవించాడు కదా ఆశీర్వదించాడు కదా మనం ఆ యొక్క యోధా విడిచి ఎలాగం మనం ఒక్క కుటుంబమే వెళుతున్నాము ఇంకా ఆంటీ వాళ్ళ కుటుంబాలు రావట్లేదు ఆ పక్కన ఉన్నటువంటి అంకుల కుటుంబాలు రావట్లేదు గారి కుటుంబం రావట్లేదు పెదనాన్నగారి కుటుంబం రావట్లేదు మనమే ఇంటికి వెళ్ళాలి ఉందాంలే నాన్న అని పిల్లలు చెప్పినా సరే ఎలిమేలు ఎక్కువ మూర్ఖత్వంగా ఆలోచించి ఉండవచ్చు ఎట్టకేలకు యోధాభ్యతిరేమిలో దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా ఆనాడు రెండెడ్ల బడిలో లేకపోతే ఒక ఎద్దు బండో ఏదో ఉంటూ ఉంటే దాని మీద అన్నీ వాళ్ళకి కలిగిన ఫర్నిచర్ వారు కలిగినటువంటి ఆహార పదార్థాలు వాళ్ళు కలిగిన మంచాలు కంచాలు వాళ్ళు కలిగినటువంటి ఇంట్లో ఉన్నవి ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో అదంతా కూడా వేసుకుని యోధాభిత్రహేమను మోయాబు దేశానికి వెళ్ళిపోయారు మోయాబు దేశం ఎలాంటిదయ్యా అంటే విగ్రహారాధన కలిగిన దేశం మోయాబు దేశం ఎలాంటిదయ్యా అంటే పాపం చేత నింపబడిన దేశం మోయాబ్ దేశం ఎలాంటిదంటే ఇది అన్ని అన్యాచారం కలిగిన దేశం మోయాప్ దేశం ఎలాంటిదంటే భయంకరమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి దేశానికి వెళ్ళారు ప్రిలరా అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే కొన్నాళ్ళు పోయాక ఎవరైతే తీసుకెళ్లారో యజమానిడైనటువంటి ఎలీమిలకు చనిపోయాడు ఎలిమిలకు చనిపోయాడు విచారం ఎందుకు చనిపోయాడో తెలుసా ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదము కలిగిన స్థలం నుంచి దేవుని బిడలు తొలగిపోతారు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు ప్రియుల శ్రమలు తెచ్చుకుంటారు ఇబ్బందులు తెచ్చుకుంటారు మరి అనేకమైనటువంటి ఐహికమైన విచారాలు తెచ్చుకుంటారు వెళ్ళేటప్పుడు నలుగురు వెళ్ళారు ప్రియుల కొద్దిపాటి శ్రమ వచ్చిందని వెళ్ళిపోయారు ఈ రోజున మందిరాల్లో కూడా లేకపోతే సంఘాల్లో కూడా చిన్న సమస్యలు ఏర్పడినప్పుడు మందిరాలు వాళ్ళు ఎంతమంది లేరు ఈ రోజున దేవుని సేవకుడు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎంతమంది లేరు దేవుని యొక్క ఉగ్రతకు ఎదురుగా నిలబడేటువంటి కొరహ లాంటి వాళ్ళు ఎంతమంది లేరు ఆ ప్రేమైనా దేవుని బిడ్డలరా నువ్వు దేవుని సావుకుడి మాటను వినగలిగితే దేవుని ఆశీర్వాదాన్ని కొరకు తెచ్చి పెడతాడు ఆయన శ్రమ ఉంటుంది కొంతకాలం శ్రమలో కూడా దేవుని సహాయం కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి ప్రియులారా ఎలిమెలికి వెళ్ళిపోయాడు జరిగిన నష్టం ఏమిటో తెలుసా ఎలిమెలేకు శాశ్వతమైనటువంటి శాశ్వతమైనటువంటి యోధాభిద్రహం నుంచి ఎప్పుడైతే అడుగు తీసి బయట పెట్టాడో అతని అడుగులు ఆగిపోయాయి మరణానికి తీసుకెళ్ళిపోయింది మోయాబు దేశ్యం చనిపోయిన తర్వాత తన భార్య అయినటువంటి ఎలిమెలిక భార్య అయినటువంటి నయోమి ఎంతో 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 వేదన చెందింది పిల్లలు ఎదిగొచ్చారు ఇక అక్కడ స్థిరపడ్డారు కొంతకాలం స్థిరపడిన తర్వాత బిడ్డలకి వివాహాలు చేసే వయసు వచ్చినప్పుడు తండ్రి లేకుండగానే ఆ తల్లి మోయాబ్దేశ్యంలో ఉన్నటువంటి స్త్రీలను వివాహం చేసేస్తుంది వివాహం చేసినటువంటి బిడ్డలు పుట్టకుండానే పది సంవత్సరాలు జీవితం జీవించిన తర్వాత ఆ బిడ్డలు కూడా చనిపోయారు చెప్పుకోవడానికి చాలా బాధగా ఉంటుంది ప్రియులరావు చాలా విచారంగా ఉంటుంది దేవుని ఆశీర్వాదం కలిగినటువంటి స్థలంలో నుండి నీ కాలు ఎప్పుడైతే బయట పెడతావో నీ జీవితం కోల్పోయినట్లే యోధాభ్యతిరేహం అంటే దేవుని ఇల్లది యోధాభ్యతిరేయం అంటే దేవుని మాట్లాడే స్థలం యోధా వ్యతిరేహం అంటే సమృద్ధి కలిగిన స్థలం యోధా బెతిరేహం అంటే నీకు కావలసిన ఆహారాన్ని ఆయన సమృద్ధిగా అనుగ్రహించేటువంటి స్థలం ఆయన మాట్లాడే స్థలం ఆయన నీతో కలిసి నడిచే స్థలం ఆయన నిన్ను ఎత్తుకునే స్థలం ఆయన నిన్ను హత్తుకునే స్థలం ఆయన నిన్ను కౌగులించుకునే స్థలము ఆయన నీతో సహవాసం చేసే స్థలం అలాంటి యోధాభ్యతిరేహము నుండి భక్తి కలిగిన వాడే లేకు దేవుని సంఘంలోనికి వచ్చిన వాడే లేకు ఒకవేళ మరి దశమ భాగములు ఇచ్చిన వాడై ఉండొచ్చే లేకు ఒకవేళ దేవుని పరిచయలో దైవజనుడికి సహకారిగా ఉండి ఉండొచ్చలిమే లేకు కానీ ఎప్పుడైతే బయటికి వెళ్ళాలన్న ఆలోచన అతనిలో వచ్చిందో మోయ ఉపదేశానికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు వెళ్ళాడో ఎక్కడ పొందుకున్న ఆశీర్వాదాలన్నీ కూడా అక్కడ పాడు చేసుకున్నాడు ఏం ఆశీర్వాదం మొట్టమొదటిగా తన మీద ఉన్న అభిషేకం పోయింది తను మరణం అయిపోయాడు తర్వాత తన బిడ్డల మీద ఉన్న అభిషేకం పోయింది తన బిడ్డల మరణమైపోయారు అంతేకాదు తను సంపాదించుకున్నది అంతా పోయింది చివరికి మిగిలింది ఏమిటాయంటే ఎలిమేలేక్ యొక్క మరి బిడ్డలు చనిపోగా ఎలిమేలేక్ భార్య అయినటువంటి ఆ యొక్క నయోమి ఒకతుంది కిలియోను మొహలోను చేసుకున్నటువంటి ఆ యొక్క మరి మోయాబు దేశంలో చేసుకున్నటువంటి ఆడపిల్లలు వారి భార్యలు ముగ్గురు ఆడవాళ్ళు మిగిలిపోయారు ఎంత అండి ఎంత విచారం ఆశీర్వాదంతో వెళ్ళినటువంటి వాళ్ళు మన భాషలో శనిని తెచ్చిపెట్టుకున్నా ఉంటారు కదా శనిని తెచ్చిపెట్టుకున్నా ఉంటారు అలాంటి పరిస్థితి అయిపోయింది ఒకప్పుడు ఇక్కడ ఎదిగినటువంటి కుటుంబము ఒకప్పుడు ఈ సంఘము ఆశీర్వదించబడినటువంటి కుటుంబము ఒకప్పుడు ఈ యొక్క యోధ బెద్రహేమలో బలపరచబడినటువంటి కుటుంబము ఒకప్పుడు లో దేవుని సాక్షిగా నిలబడినటువంటి కుటుంబము ఒకప్పుడు యోధ బిద్రహేమలో దేవుని కొరకు ప్రతిష్టత కలిగినటువంటి కుటుంబము దేవుని కొరకు నిలబడినటువంటి కుటుంబము దేవుని కొరకు మేము జీవిస్తామని నిర్దాక్షిణ్యముగా ఒక సాక్ష్యాన్ని కలిగినటువంటి కుటుంబము సాక్ష్యాన్ని పాడు చేసుకున్నది ప్రియ దేవుని సంగమా ప్రియ దేవుని బిడ్డ దైవ సంబంధమైనటువంటి సోదరుడా ఈరోజున మనం ఎలా ఉన్నాం ఇప్పుడు మనం ఎలా ఉన్నాం మనం ఒక మాట ప్రశ్నించుకోవాలి యోధాభితంలో ఉన్నామా లేక మనము మోయాబు దేశ్యంలోనికి వచ్చామా ఒకప్పుడు నీకేమీ లేనప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆశీర్వాదకరమైన స్థలానికి వచ్చినప్పుడు యోధాభ్యతిరేమకి వచ్చినప్పుడు రొట్టెల ఇంటిలోనికి వచ్చినప్పుడు నీవు తినగా అనేక మందికి పంచావు రోజున నీకు లేని పరిస్థితిలో ఉన్నావు అంటే యోధాభిత్రహంలో నీవు లేవు మోయాబు దేశ్యంలో అడుగుపెట్టావేమో అందుకునే వేదనలు శోధనలు బాధలు ఇరుకులు ఇబ్బందులు నిన్ను తాండవిస్తూ నిన్ను నడిపిస్తూ ఉన్నాయేమో నువ్వు ఎక్కడున్నా ఒక్కసారి పరిశీలన చేసుకో వెళ్ళినటువంటి ఎలిమేలికి చనిపోయాడు తర్వాత బిడ్డలకి వివాహం చేసింది పది సంవత్సరాలు పోయిన తర్వాత ఆ యొక్క వివాహం అయిన తర్వాత ఆ బిడ్డలు కూడా ఏ బిడలను కనకుండా చనిపోయారు మిగిలినటువంటి వాళ్ళు గుడ్రాళ్ళుగా ఉండిపోయారు ముండేళ్లుగా ఉండిపోయారు సరస్సు లేని వారిగా ఉండిపోయారు అప్పుడు అర్థమైంది యజమాన్ రాలేనటువంటి మీకు అయ్యో ఎవరెవరో చెప్తున్నారు వర్తమానాలు అందుతున్నాయి ఇదిగో యోధాభ్యత్రయం చాలా బాగుందంట ఇప్పుడు యోధాభ్యతలయం చాలా ఆశీర్వదించబడిందంట యోధాభ్యత బాగా దీవించబడిందంట ఇదిగో చాలా బాగుందంట అని చెప్తుంటే ఆ మాట ఆ చెవి ద్వారా ఆ చెవి ద్వారా ఆ వ్యక్తి ద్వారా ఆ వ్యక్తి ద్వారా ఇదిగో నవయో మోయోభదేశంలో ఉన్నటువంటి ఆ యొక్క నయోమికి వినబడింది అప్పుడు నయోమి అంటది తన కోడలని అమ్మా నేను ఆ దేశానికి వెళ్ళిపోతా నేను నా దా నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతా నేను నా సంఘానికి వెళ్ళిపోతా నేను నా దేవుని యొక్క కుటుంబంలో చేర్చబడతా కనుక మీరు వెళ్ళిపోయి మీ తల్లులు ఇంటికి వెళ్ళిపోయి మీరు మరలా యమన కాలంలో ఉన్నారు కాబట్టి నా కుమారులు చనిపోయారు కాబట్టి ఇదిగో మీరు మరలా కొత్తగా వివాహాలు చేసుకుని మీ జీవితాలు కొనసాగించండి అంటే ఫస్ట్లో ఇద్దరు కూడా అయ్యా అలాగేం కాదు అత్తయ్య మేము మీతో ఉంటామన్నారు చివరికి పెద్ద కోడలైనటువంటి ఓర్ప అయినటువంటి నయోమిని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయిందంటే తనలో ఇంకా లోకాశలు ఉన్నాయి ఎందుకు వెళ్ళిపోయిందంటే ఆ అమ్మాయి మోయాబు దేశానికి సంబంధించినటువంటిది ఎందుకు వెళ్ళిపోయిందంటే ఆ అమ్మాయిలో మార్పు లేదు ఎందుకు వెళ్ళిపోయిందంటే దేవుని ప్రేమ ఏంటో తెలీదు ఎందుకు వెళ్ళిపోయిందంటే మోయాబు దేశమే ఒక మోక్ష మార్గంగా అనిపిస్తోంది ఎందుకు వెళ్ళిపోయిందంటే యోధా బెత్తిలహేమ యొక్క ఆశీర్వాదము ఓర్పాకు తెలీదు ఓర్చుకోలేనటువంటి గుణం వెళ్ళిపోయింది రూతుతో కూడా అంటా ఉంది చిన్న కోటలతో కూడా అంటా ఉంది అమ్మా నీ అక్క వెళ్ళిపోయింది లేకపోతే నీ తోటి కోడలు వెళ్ళిపోయింది నువ్వు కూడా వెళ్ళిపో అంటే రూతుకి ఒక మంచి ఆదర్శమైనటువంటి మాట వినబడింది ఏమిటో తెలుసా యోధాభిత్తిహేము దేవుడు ఆశీర్వాదం కలిగినవాడు అని దేవునికి స్తోత్రం కలిగిన కాక యోధాభ్యతిరేమో దేవుని రా దేవుని రాజ్యమని గుర్తించింది యోధాభ్యతిరేమో దేవుని యొక్క ఆశీర్వాదకరమైన పట్టణం అని గుర్తించింది యోధాభ్యతిరేమో దేవుడు నివసించే అని గుర్తించింది యోధా నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చే స్థలం అని గుర్తించింది అంటది కదా అతయా నీవు నన్ను నువ్వు ఏ దేశానికి వెళ్ళిపోతున్నావు ఆశీర్వాదకరమైన దేశానికి వెళ్ళిపోతున్నావు కదా నువ్వు ఏ పట్టణానికి వెళ్ళిపోతున్నావు సమృద్ధికరమైన పట్టణానికి వెళ్ళిపోతున్నావు కదా నువ్వు ఏ స్థలానికి వెళ్ళిపోతున్నావు దేవుడు నివసించే స్థలానికి వెళ్ళిపోతున్నావు కదా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఇదిగో ఆ యొక్క నీ స్థలం ఏదైతే ఉందో ఆ యొక్క శాస్త్రమైన దేశానికి వెళ్ళిపోతున్నావు కదా ఇదిగో నేను కూడా నీతో కూడా వస్తాను ఎంత గొప్ప ఒప్పందం అండి నా ఏమంటుంది అత్త అంటుంది తన కోడలతో అమ్మ నాతో రావద్దు నీ దేశానికి వెళ్ళిపో ఒకప్పుడు నా దేశము మోయాబ్ దేశం ఇప్పుడు నీ దేవుని యొక్క దేశమే నా దేశం అంటుంది చూడండి రూతు గ్రంథములో రూతు గ్రంథములో మొదటి అధ్యాయములో పదిహేను నుంచి చదువుదాం రూతు గ్రంథం మొదటి అధ్యాయము

నీవు నేను వచ్చేదను నేను కూడా వస్తాను నీవు నివసించు చోటనే ఇక్కడ అద్భుతమైన మాటలు రూత్ తన అత్త అయినటువంటి నయముతో అతయా నీవు నన్ను నా దేశానికి వెళ్ళమని అనొద్దు నా కోటి కోడలు వెనక్కి వెళ్ళమని అనొద్దు నేను వస్తాను నా యొక్క సమర్పణ ఏమిటంటే నీతో వస్తా చచ్చిపోతే నీతో చచ్చిపోతా ఆరాధిస్తే నీతో ఆరాధిస్తా ఆశీర్వదించబడితే నీతో ఆశీర్వదించబడతా శ్రమైనా నీతోనే నేను కలిగి ఉంటాను మరణమైనా నేను నీతోనే వెంబడిస్తాను మరణము తప్ప నిన్ను నన్ను వెంబడించగలిగింది ఏది ఉండకూడదు అత్తయ్య అని మాట్లాడుతుంది ఎంత చక్కగా మాట్లాడుతుంది చదవండి ఆ వచనంలో పదహార నీవు నా వెంబడి రావద్దని నన్ను నన్ను ప్రతిమాలు కొనవద్దు నన్ను వీడిచి పెట్టమనియు నన్ను ప్రతిమాలు కొనవద్దు నీవు నివసించిన చోటనే నీవు ఎక్కడ నివసిస్తావో అత్తయ్యా నేను అక్కడ నివసిస్తాను నేను నివసించదు నీ జనమే నీ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో నీ సొంత వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీ తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో నీ యొక్క దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నా ప్రజలు నీ దేవుడే నా దేవుడే నాకు కూడా దేవుడు నీవు మృతి బొందు చోటు నువ్వు ఎక్కడైతే చచ్చిపోతావో మృతి బొందేదా అక్కడ నేను చచ్చిపోతా నేను కూడా అక్కడనే పాతి పెట్టబడేదా నువ్వు పాతి పెట్టబడినటువంటి స్థలము పక్కనే నేను కూడా పాతి పెట్టబడతాను మరణము తప్ప మరణం అనేటువంటి తప్ప మరి ఏదైనాను మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ప్రత్యేక ప్రత్యేకించిన ఎడల ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు యహోవా నాకు ఎంత కీడైనా చేయను గాక దయచేయును గాక ఇది గొప్ప సమర్పణండి ఈరోజు నా దేవునితో కూడా మనం చెప్పవలసిన సమర్పణ ఏంటంటే అయ్యా నన్ను చంపితే చచ్చిపోతా నన్ను బ్రతికిస్తే నీ పరిచయం చేస్తా మా డాడీ అదే చెప్పారు ఒకవేళ నాకు ఆయనకి అపెండిసైడ్స్ అనేటువంటి కడుపు నొప్పి వచ్చినప్పుడు గుంటూరు జనరల్ హాస్పిటల్లో దేవునితో చెప్పిన మాట ఏంటంటే ప్రభా నువ్వు నన్ను బ్రతికిస్తే నీ పరిచయం చేస్తా చచ్చిపోతే నీ రాజ్యాన్ని తీసుకో ఈరోజు మనకు ఆ సమర్పణ ఉందా ఆ గట్స్ ఉన్నాయా ఈ యొక్క నయముతో కోడలు చెప్తూ ఉంది రూతు చెప్తూ ఉంది మరణం తప్ప మనల్ని వేరు చేసేది చేసేదేముండకూడదు నీ జనమే నా జనము నీ ప్రజలు నా ప్రజలు నీ దేవుడే నా దేవుడు నీవు మరణించిన చోటని నేను మరణిస్తాను మరణం తప్ప మనల్ని వేరు చేయగలిగింది ఏది కూడా లేదు ఈ రోజున దేవుని సేవకుడిగా నీ తోటి సోదరుడిగా చెప్తున్నాను దేవుని మనస్సును అర్థం చేసుకుని చెప్తున్నాను నీ మనస్సును దేవుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్తున్నాను దేవుడిని ఇంకా ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నిన్ను ఇంకా బలపరుస్తూ ఉన్నాడు ఆమంటది ఇదిగో మోయా దేశానికి వెళ్ళను మా అమ్మగారింటికి వెళ్ళను నా తోబుట్టులు ఇంటికి వెళ్ళను నేను ఆరాధించేటువంటి ఆ దేవుడు కాదు నాకు కావాల్సింది నిజమైన సత్యవంతమైన శక్తి కలిగినటువంటి యోధాభితేహములో ఉన్న దేవాది దేవుడు నాకు కావాలి ఆ రాజ్యం ఇచ్చేవాడికి కావాలి ఆ ఇచ్చేవాడి కావాలి ఆ పరిశుద్ధ స్థలానికి నడిపించేవాడు కావాలి ఆ పరిశుద్ధమైనటువంటి స్థలములో నివసించడానికి నీవు ఎంతగా ఇష్టపడుతున్నావో నేను కూడా అంతగా ఇష్టపడుతున్నాను మరణమే మనల్ని వేరు చేయాలత్తయ్యా చూసారు ప్రియులారా రూతుకి ఎంత గొప్ప సమర్పణ ఈరోజు నా రూతు సమర్పణ మనలో ఎందుకు ఉండకూడదు రూతు వలె మనం ఎందుకు జీవించకూడదు నాకే లోకాశ్రయం అవసరం లేదు నాకు ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ఆలోచన ఏమీ కూడా లేదు నీతోనే వస్తాను ప్రియ దేవం వెళ్ళలేరా నయోమి సమస్తమును పోగొట్టుకున్నది భర్తను విడలను ముగ్గురిని పోగొట్టుకుంది అయితే ఒక గొప్ప అద్భుతమైన కార్యం ఏమిటంటే మోయాబు దేశ్యములో ఉన్నటువంటి మోయాబీరాలైనటువంటి రూతును దేవుని అద్దెకి నడిపించింది ఈ ఈరోజున మోయాబు దేశములో ఇంకా మనం ఉన్నామేమో ఇప్పుడైనా పర్వాలేదు ఇప్పుడైనా పర్వాలేదు మోయాబేశమునిగా అనగా పాపము నుండి పాప సంబంధము నుండి లోకము నుండి లోక సంబంధం నుండి ఇదిగో దేవుడిని పిలుస్తున్నాడు యోధా పెత్తలహేమని దేశానికి రా యోధాభ్యతిరేహమాన్ని దేవుని సంఘానికి రా దేవుని వాక్యాన్ని నేర్పించేటువంటి దేవుని సన్నిధికి రా దేవుడిని నిన్ను గొప్పవానిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు అనేకమైనటువంటి పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదాలు మరలానికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ప్రియులరా ఆమె నయమి వచ్చి యోధాభ్యత్రయమికి వచ్చినప్పుడు అందరూ అంటున్నారు నయమి ఎలాగైపోయావా అయ్యో ఎందుకు వెళ్ళిపోయారు నీ భర్తను పోగొట్టుకున్నావు నీ బిడ్డను పోగొట్టుకున్నావు అంటే అమ్మంటది అమ్మా నన్ను నయోమి బాబు నయోమి అంటే నేను మంచి చక్కని శాస్త్రమైనటువంటి జీవితంతో వెళ్ళాను నన్ను నయోమనకండి నన్ను ఇప్పుడు మారానండి చేదు జీవితం అయిపోయింది నాది ఒకవేళ మారావలేవు ఉన్నావేమో రుచికరమైనటువంటి జీవితం దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఇదిగో దేవుని మందిరముని ఆహ్వానిస్తుంది దేవుని ప్రేమని ఆహ్వానిస్తుంది ఇదిగో యోధాభ్యతిరహిలోకి మరలా తిరిగి వస్తే నువ్వు చిగురిస్తావు నయోమి వచ్చింది మరలా యోధాభ్యతిరేములు అడుగుపెట్టింది యోధా వారు వారందరూ కూడా నయోమిని ప్రేమించారు దేవుని సన్నిధికి వెళ్ళడం ప్రారంభించారు దేవుని సన్నిధిని ఆనందించడం ప్రారంభించారు అయితే ఒక ప్రక్కన బాధ కూడా ఉంది అయ్యో మేము వెళ్ళి వెళ్ళిన అయిపోయాం మోయాభ దేశంలో మేమెంతో వేదన పడ్డాం మోయాపు దేశంలో నా బిడ్డను నా భర్తను పోగొట్టుకున్నాము అని వేదనతో ఉంది ప్రే దేవుని బిడ్డలేరా ఈ సమయంలో నీవు మోయాబు అనేటువంటి పాపాన్ని విడిచి వస్తావా మోయాబు దేశాన్ని విడిచిపెట్టి పరలోకాన్ని తప్పింపజేసేటువంటి యోధాభితలహంలోకి వస్తావా సమృద్ధి అయిన ఆహారం ఉంది సమృద్ధి అయినటువంటి మరి కృప దేవుడికి ఇస్తాడు ఈరోజున దేవుని మాట వినగలిగితే నీ జీవితాన్ని మాధుర్యమైన జీవితంగా మార్చబోతున్నాడు కనుక ఈ క్షణం అందే అయా నేను మోయాభదేశం నా కొద్దు యోధాభెత్తిలంలోకి నన్ను పోషించి ప్రభు నన్ను నీ పరలోక రాజ్యానికి వారసురాలుగా వారసుడిగా చేసుకొని ప్రభువుని అడగగలిగితే ప్రభువుని కట్టి కృప దయచేస్తాడు దేవుడిటి మాటలను మన వినికిడిలో దీవించునుగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి నీ కృపను బట్టి ప్రార్థిస్తున్నాను కూడా వచ్చిన బిడలందరినీ దీవించండి ఆశీర్వాదకరంగా మార్చండి మోయాభేశం అనబడిన పాపము నుండి మమ్మల్ని విడిపించి యోధాభిద్రేహమైనటువంటి సమృద్ధి అయినటువంటి నీ స్థలమునకు నడిపించి మమ్మల్ని దీవించమని ఏ సుశ్రేష్టమైన నామని అడుగుచో నాం తండ్రి మేన్ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ద్వారా దేవుని ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నందుకు సంతోషిస్తున్నాము ఈ భారభారితమైన పరిచర్యలో మీ వంతుగా మీరు కొద్దిపాటి ఆర్థిక సహాయాన్ని అందించుటకు మీ వంతుగా గుప్పులు విప్పాలని కోరుతున్నాము కనుక మీ కానుకలను ఫోన్పే ద్వారా పంపి ఆశీర్వదించబడాలని కోరుతున్నాము దేవుని మిమ్మల్ని దీవించనుగాక ఆమె మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజీఆర్ పోలరాజ్ గారు న్యూ జెరూషలెం సెంట్రల్ చర్చ్ సైదుల్పేట మెండపేట డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ మా సెల్ నెంబర్స్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ టూ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ టూ డబల్ సెవెన్ డబల్ నైన్ సిక్స్